तूर्पु गोदावरी जिला कोतपेट नियोजकवर्गम आलमूरु मंडलम बडुगुवानी लंक रेवेन्यू परिधिलोनी गौतमी गोदावरी नदिलो स्नानालकु दिगिन इरुवुरु युवकुलु गल्लंतय्यारु। स्थानिकुल कथनं प्रकारं कडियं मंडलं वीरवरं ग्रामानिकि चेंदिन पुलरावुतु श्रीनु गुम्मडि लोवराजु मंगळवारं गौतमी गोदावरीलो स्नानं आचरिस्तुंडगा ఒక్కసారిగా గల్లంతైనట్లు తెలిపారు। కాగా గత 10 రోజుల క్రితమే ఇది ప్రాంతంలో కడియపులంకకు చెందిన ఒక యువకుడు స్నానం చేస్తూ గల్లంతై మృతి చెందగా అదే ప్రాంతంలో రెండో ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు। గౌతమి గోదావరి నదిలోకి స్నానాలకు వెళ్ళవద్దని పోలీస్ వారు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా వినకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అంటున్నారు। చెప్పండి సార్ ఏంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది సార్? ఈ రోజు మధ్యాహ్నం జరిగింది మేడం। ఎన్ని గంటలకు సార్? సుమారుగా సుమారుగా 3-4 ప్రాంతం మేడం। ఓకే సార్, ఎవరెవరు సార్? పేర్లు ఏంటి సార్? పేరు వచ్చి మనకి గుమ్మడి లోవరాజు అనే అబ్బాయి అండి। ఓకే, ఇంకొక అబ్బాయి ఏమన్నా పోలరావుతో స్టూడెంట్ అండి। సార్ క్యాస్ట్ ఏంటి సార్? తూర్పు కాపు అండి। తూర్పు కాపులు అండి। పిల్లల వయసు ఎంత ఉంటుంది సార్? పిల్లల వయసు సుమారుగా 35 గుమ్మడి లోవరాజు ఉంటుందండి। ఓకే, పోలీస్ స్టూడెంట్ ది 34-32 సార్? మ్యారీడ్ సార్? ఇద్దరు కూడా పిల్లలు ఉన్నారా? ఆ పిల్లలు ఉన్నారండి। ఇద్దరు కూడా వేరేవరం ప్రాంతం? వేరేవరం స్నానానికి ఎంత మంది వచ్చారండి? స్నానానికి యాక్చువల్లీ ఫ్యామిలీస్ వచ్చారండి వాళ్ళు। వాళ్ళ వైఫ్ అందరూ కూడా వచ్చారా? పిల్లలు వైఫ్ అందరూ అక్కడ ఉన్నారండి, కొత్త ఫ్యామిలీస్ అందరూ ఇక్కడికి వచ్చారు స్నానానికి। వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారండి, పిలుస్తాను ఒకసారి। అంటే ఏనా దేనికోసమని వచ్చారా వాళ్ళు? స్నానానికి సరదాగా చేయడానికి ఏదైనా అకేషన్ అంతేనా? అంటే ఇంత లోపల వరకు రావడం ఏంటని? అంటే యాక్చువల్లీ అక్కడ ఇసుక పాయం కదండి, ఇసుక పాయ దగ్గర వాళ్ళు స్నానాలు చేసి సరదాగా ఆడుకున్నారంటండి। ఓకే, ఆడుకుంటూ బాల్ ఏదో లోపలికి వెళ్ళిందని ఒక అబ్బాయి వెళ్ళాడు లోపలికి వెళ్ళండి। ఓకే సార్, ఆ అబ్బాయి వెళ్తే బాల్ కోసం వెళ్ళాడు, మునిగిపోతున్న ఉద్దేశంతో ఈ అబ్బాయి వెళ్ళాడు। అబ్బాయిని తీసుకురాలేదు అని అబ్బాయి వెళ్ళాడు, ఇతను మునిగిపోయాడు। మొత్తం ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉన్నారండి? ఇక్కడ ఒడ్డు పక్క ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు లోపలికి వెళ్ళలేదు, కేవలం వాళ్ళు ఆడుకొని బాల్ కోసం వెళ్ళి అబ్బాయి మునిగిపోతుంటే ఇంకొక అబ్బాయి వెళ్ళాడు, లోవరాజు అబ్బాయి వెళ్ళాడు।